ఎందుకని వాళ్ళు దాన్ని ఎదిరించే వాళ్ళు ఒక్కళ్ళే. కాంగ్రెస్ వాడు ఎదిరించడు, కమ్యూనిస్ట్ వాడు ఎదిరించడు, ఎవడు ఎదిరించడు. భారతదేశంలో దేశం గురించి ఎదిరించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాళ్ళు ఒక్కళ్ళే. లేదా హిందూ సంప్రదాయం గురించి ఎదిరించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడొక్కడే. వీళ్ళకి వీళ్ళ మతరాజ్యం కావాలి. ఎదురుల మతం గురించి వీళ్ళు తిడతారు. తమనేదన్న అంటే మాత్రం ఊరుకోరు. తమనన్నది అంటే ఊరుకోను అన్నటువంటి వాళ్ళు ఎదురుల మతంలోకి ఎందుకు వెళ్ళి పెడతావు? నువ్వు నీ మత సంప్రదాయం ప్రకారం కావాలన్నావు, హిజాబ్ గురించి కావాలన్నావు. నీ స్కూళ్లలో నీది అదే సంప్రదాయం, మిగతా స్కూళ్లలో ఆ సంప్రదాయం కావాలని ఎందుకు అడుగుతావు నువ్వు? మిగతా స్కూల్ అందరిది కదా, అందరి దాంట్లో నువ్వు ఎందుకు దూరతావు? ఇన్నేళ్ల నుంచి యూనిఫామ్ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నావు? ఎందుకు మన పిల్లలందరినీ పంచెలు ఇది కట్టుకుని పంపంటలా మనం? లేదుగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వదనదిగా మనం. లేదంటే కనుక పరికి నీళ్ళు పట్టుకుని వెళ్తామో, లేకపోతే ఇవన్నీ ఉండేగా. కానీ యూనిఫామ్ల సిస్టమ్ ఎవరు పెట్టారు? అది కూడా హిందువులు పెట్టలేదే, క్రిస్టియన్స్ పెట్టింది. దాన్నే కొనసాగిస్తున్నారు. ఎందుకు ఆ విధానం?